జిల్లాలో నేటి నుంచి కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 31 కేంద్రాల్లో రోజుకి 100 మందికి చొప్పున కరోనా వాక్సిన్ వేయనున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దారి గిరిధర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుచరిత మాట్లాడుతూ కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డం, కనీవిని ఏనుగని విపత్తు చూశామని చెప్పారు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించడం చూశామని తెలిపారు. తాజాగా కరోనా మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ వేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకోవడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టి సఫలమయ్యాయి అని అన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో 31 కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి చెప్పారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ మహమ్మారిని తరిమేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఒక్కొక్కరు 2 డోసులు వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత లబ్దిదారుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దశలవారీగా అందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని సుచరిత ప్రకటించారు. మనకు 31 సెంటర్లలో ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. రోజుకు 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం, మరి ఏదైనా మనం మొట్టమొదటిగా వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏమి ఉండవు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అయినప్పటికీ కూడా మనం ముందు జాగ్రత్తలు కూడా తీసుకునే క్రమంలో మనకు ఇక్కడ ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర కూడా మనం ఒక 108 వాహనాన్ని పెట్టుకోవడం, ఇక్కడ కావాల్సినటువంటి న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, అదేవిధంగా ఎనెస్థీషియా సంబంధిత ఒక 6 సిబ్బందిని మనం రెడీగా ఉంచడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందడానికి మనకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని మరి యొక్క పూర్తిగా ఈ మహమ్మారిని తరిమేసేటువంటి బృహత్తర కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయ్యే అదృష్టం మనకు కలగడం అన్నది చాలా సంతోషం.